Raithe Raju. అన్న మాది అత్నూర మండల దౌలతాబాద్ గ్రామం అన్న. అయితే నేను అక్కడ నుంచి మాకు పాల గురించి పెంచుకోవడానికని నేను బర్రె తీసుకోవడానికి వచ్చిన. అయితే దానికి 60,000 చెప్పారు. అయితే నేను 2,50,000 తీసుకున్నాను. రేట్ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే చెప్పినంత అయితే లేదు, చూసి ఇస్తున్నారు. రైతులు తీసుకొని బాగుపడవచ్చు, అట్లేం లేదు. దాని గురించి ఎవరు డౌట్ పడాల్సిన లేదు. డాక్టర్కి మాత్రము 100 రూపాయలు ఫీజు ఇస్తే ఆయనకు మనకు గర్భం ఉంది లేదు అనేది చెప్తున్నాను. నాకైతే బాగా అనిపించింది, ఇంతకుముందు కూడా 2 సార్లు తీసుకెళ్ళాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు 4 ఈత అన్న. అన్న 5 లీటర్ 10 లీటర్లు ఇస్తానని చెప్పిండు. 50,000 పడ్డదన్న, 2,50,000. ఎందుకంటే ఇప్పుడు పాలు ఇయ్యదు కదా, ఇప్పుడు పొట్టతో ఉంది, 5 నెలల సూడు ఉంది. లేదన్న, పెంచుకుంటాను నేను, పాలకనే తీసుకున్నాను. అవును, మాకు వ్యవసాయం ఉంది, పాల గురించి అని తీసుకున్నాం. ఇంటి దగ్గర కూడా 2 బర్రెలు ఉన్నాయి, దానికి తోడు తీసుకున్నాను. అట్లా వస్తుంటాను నేను, ఎప్పుడైనా వస్తుంటా. మనీ ప్రతివారం అని కాకుండా నేను నెలలో 1-2 సార్లు మాత్రం కంపల్సరీ వచ్చిపోతాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న ఇక్కడ నుంచి దౌలతాబాద్కి వచ్చేసరికి 1,200 తీసుకుంటారు అన్న. 1,200 తీసుకుంటారు. ఇక మధ్యవర్తులు ఎవరన్నా బర్రెని ఇప్పించాలనుకుంటే వాళ్ళకు 100 రూపాయలు ఇస్తే వాళ్ళు మాకు బర్రెని మంచి చూసి పెడతారు. మంచి ఇక్కడ మోసం అనేది ఎటువంటి మోసం లేదన్న, చాలా బాగుంది. ఓకే, ఎర్రగడ్డ మార్కెట్లో మోసం అనేది ఏం లేదన్న, అంతా క్లియర్గా ఉంది. డాక్టర్ చెప్తున్నారు, అది ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రాజశేఖర్. నేను ఇదే యూట్యూబ్లో చూశాను, ఇట్లా రైతే రాజు అనేది ఛానల్లో చూశాను. ఎర్రగడ్డ మార్కెట్లో ఇట్లా మనకి ఆ బర్రెలు ఆవులు దొరుకుతాయి అనేసి చూశాను. నేను కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దామనే ప్లానింగ్లో ఉన్నాను. సో ఒకసారి ఎలా ఉంటుంది మార్కెట్ ఏంది అనేసి నేను చదువుకున్నాను. జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లో, పీజీ చేశాను, ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తాను. బట్ ఆ జాబ్ను కొంచెం ఇబ్బందిగా ఉండేసి నేను డైరీ ఫామ్ పెడదామనే ఆలోచనలో ఉన్నాను. సో ఇట్లా మార్కెట్ చూద్దాము, ఎలా ఉంది ఏంటి, మన ప్రైస్ ఎలా ఉంది, మీడియర్స్ ఎలా ఉన్నారు, ఎవరితో ఎలా మాట్లాడాలి ఏందనేసి, దయ బర్రె ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేసి చూద్దామనేసి వచ్చాను మార్కెట్కి. సో గమనించాను, ఓకే పర్లేదు, ప్రైజెస్ అన్నీ బాగానే ఉంది, తీసుకోవచ్చు, రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయనిపించింది. ఫస్ట్ అంటే నేను నా ప్లానింగ్ అయితే 10 బర్రెలతో స్టార్ట్ చేసి మెల్లగా దాన్ని క్రమపద్ధతంగా పెంచుకుంటూ వెళ్దామనేసి ఆలోచనలో ఉంది. నా పేరు బద్రి లక్ష్మణ్, పాపన్పేట మండల్, ఎన్కేపల్లి విలేజ్, మెదక్ డిస్టిక్. నేను బర్రెలు కొనడానికి వచ్చిన. 2 వడ్లు కొంటే ఎట్లాగో శాత కాదు, వడ్లు కొనరు, వడ్లు అమ్మలేము. అందుకనే కనీసం విధానం చేసుకుని బతకాలన్న ఉద్దేశంతో బర్రెలు కొనాలని వచ్చిన. బర్రె 120,000. 60,000. ఎన్ని లీటర్లు ఇస్తాయి అని చెప్పారు? ఎన్ని అంటే 10 లీటర్. ఇది ఒక 6 లీటర్లు, అదొక 6 లీటర్లు. నా పేరు అశోకనా. మేము ఎర్రగడ్డ ట్రాన్స్పోర్ట్ నుంచి ఒక 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఆంధ్రాకి వెళ్తాము, ఇక్కడ లోకల్ వెళ్తాము. మన ఎర్రగడ్డ నుంచి ఆంధ్రాకి విజయవాడ కానీ, నెల్లూరు కానీ, ఒంగోలు కానీ అంతా వెళ్తామన్నమాట. మాకు మా పని ఇదే, మొత్తం తీసుకెళ్తూ ఉంటాం, తీసుకొస్తూ ఉంటాం అన్నమాట. లోకల్లో కూడా తిప్పుతాము. స్టేట్ అంటే ఏం లేదన్న, వైజాగ్ వెళ్తాము, విజయవాడ వెళ్తాము, మొత్తం ఎక్కడంటే అక్కడ వెళ్తాం. కర్ణాటక, చెన్నై, మొత్తం అన్నీ వెళ్తాం. చెన్నైకి అయితే ఎంత ట్రాన్స్పోర్ట్ తీసుకుంటాం? చెన్నైకి అయితే మేము 25,000-30,000 తీసుకుంటామన్న. విజయవాడకి అయితే 10,000 అట్లా తీసుకుంటాం. వైజాగ్ అయితే 20,000 నుంచి 25,000 మధ్యలో తీసుకుంటాం. నెల్లూరు 15,000 అట్లా తీసుకుంటాం, 15,000 తీసుకుంటాం. అయితే బెంగళూరు అయితే 25,000 అన్న. 25,000. 2 కానీ లేదంటే 3 కానీ, 2 కానీ 3 కానీ. ఒకే రైతు తీసుకుంటారు. ఇద్దరు ముగ్గురి అంటే పెద్దది డీసీఎం ఉంటుంది, మళ్ళీ దానికి వాళ్ళు పెద్ద డీసీఎంలో తీసుకెళ్తారనమాట. 1-2 మామూలుగా ఒక్కరు రైతు ఒకరే కొంటారనమాట. అన్ని రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కాకుండా బయట సౌత్ ఇండియా, మామూలుగా కర్ణాటకకి వెళ్తాము, తమిళనాడు, మామూలుగా బయటికి అన్ని వెళ్తాం. కర్ణాటక కూడా వెళ్తాము. వరంగల్ అయితే 7,000-8,000 వెళ్తాము.
కరీంనగర్ కూడా అంతే 8-9 వేలలో వెళ్తాము. రెండే, ఒకటి కానీ రెండు కానీ. రైతులు మామూలుగా ఒకటి రెండు కొంటారు, పెద్దగా కొంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిపి పెద్దగా అంటే అందరు కలిపి తీసుకుంటారు అన్నమాట. అది పెద్ద డీసీఎంలో వెళ్ళిపోతాయి. ఎవ్రీ సండే వస్తామన్న, ప్రతి సండే వస్తాం. ప్రతి సండే ఎర్రగడ్డ అంగట్లో మేము తాళ్ళు అమ్ముతుంటాం. అన్ని ప్రతి సండే, ఎవ్రీ సండే అమ్ముతుంటాం. అన్ని తాళ్ళు దొరుకుతాయి మా దగ్గర. మురికి 180-150 ఈచ్. రేషం తాళ్ళు, తాళ్ళను బట్టి రేట్లు ఉంటాయి, గంటలను బట్టి రేటు ఉంటుంది. అన్ని 150-200-250 అట్లా, 300 క్వాలిటీ తీసుకుంటారండి. నా పేరు ముత్యాల రమణారెడ్డి, లైవ్ స్టాక్ అసిస్టెంట్, శంకర్పల్లి మండల్. ప్రతి ఆదివారము ఎర్రగడ్డ మార్కెట్లో గేదెలను చూడు పరీక్ష చేయడానికి వస్తుంటాను. అయితే రైతులు వచ్చేసి ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, ఇటు గుంటూరు నుంచి, మహారాష్ట్ర నుంచి, కేరళ వాళ్ళు అయితే కటింగ్కు తీసుకెళ్తారు. రైతులు వచ్చేసి ప్రతి 3 నెలలు పైన ఉన్నటువంటి గేదెలను మాత్రమే తీసుకెళ్తుంటారు. వీళ్ళు మార్కెట్ వాళ్ళు 4 నెలలు 5 నెలలు అని రాసినప్పటికీ నాతో వెరిఫై చేయించుకొని ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మార్కెట్లో మనం మళ్ళా మళ్ళా ప్రతి మార్కెట్కు వస్తుంటుంటారు కదా. అలాంటి తేడా వస్తే ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి ఇబ్బందులు రాకుండా ముందే జాగ్రత్త తీసుకొని జాఫరాబాద్ వస్తుంటాయి, ముర్రా గేతి, ముర్రా జాతి రెండు బ్రీడ్లు వస్తుంటాయి. ఆవుల్లో తక్కువ జెర్సీ ముర్రా, జెర్సీ హెచ్ఎఫ్ జాతి కొన్ని వస్తాయి. గేదెర జాతుల్లోనే జాఫరాబాది ఆ లైన్ మొత్తం జాఫరాబాది మొత్తం వస్తుంటాయి. ఇక్కడ ఈ మొత్తం ముర్రా జాతి, సూర్తి జాతి ఆ జాతుల్లో వస్తాయి. రేట్లు వచ్చేసి 55 వేల నుంచి ఉన్నాయి, 65-75 వేల వరకు పోతున్నాయి. పాడి విషయం వచ్చేసి అంతకుముందు ఈతలో గతంలో ఏ విధంగా ఇచ్చిందో దాని తల్లి తండ్రి పూర్వోత్తరాల ప్రకారము దాని యొక్క పాల దిగుబడి అంచనా వేయవచ్చు.